లక్కవరపు కోట చరిత్రలో సరికొత్త మైలురాయి యువగళం ముగింపు. భారీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు శృంగవరపు కోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువగళం ముగింపు భారీ సభకు జనసమీకరణపై పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. లక్కవరపు కోట మండలం ఎల్ కోటలో శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ పార్టీ నియోజకవర్గ యువగళం ముగింపు సభ పరిశీలకులు ఎరపతినేని శ్రీనివాసరావు మరియు శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ చౌదరి నారాయణమూర్తి బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, శృంగవరపు కోట నియోజకవర్గంలో 5 మండలాల తెలుగుదేశం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఆదేశించారు. మరి ఇప్పటికే 2-3 పర్యాలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అదేవిధంగా శ్రీకాకుళం కోసం పాదయాత్ర చేశారు. పాదయాత్ర రేపటితో ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి మొబిలైజేషన్ కోసం రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన మనుగడ సాగాలన్న రేపు తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి రావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు 40 ఏళ్ళుగా మనకి నాయకత్వం ఇస్తూ, అంతకుముందు 5 ఏళ్ళు ప్రజాసేవలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మర్చలేని మహానాయకుని కూడా 45 రోజులు ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు ఆయన్ని వెళ్ళాలని మనం అందరం 2 రోజులుగా సమాలోచన చేస్తున్నాం. మరి ఏదైతే మనం మే నెలలో చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ఇదే తప్ప మన రాష్ట్రానికి మే నెలలో మన నియోజకవర్గాన్ని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాధ్యతతో మనం చేసి సక్సెస్ చేసామో, మరి ఆ వేళ అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రెస్ వాళ్ళు అయితేనే అందరూ ప్రెస్ కోట్లో ఇంత పరిశీలకులుగా పార్టీ అధిష్టాన వర్గం కూడా నన్ను పంపించింది. అందుకే నేను మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే, మీడియా ద్వారా ఈ 4 సంవత్సరాల 8 నెలలు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని చిన్నభిన్నం చేసింది. అప్పుల ఊపులోకి నెట్టింది. పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమల్ని వెళ్ళగొట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి లేదు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే యువగళంలో నారా లోకేష్ గారు ఒక హామీ కూడా ఇచ్చారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది యువతకి.